ఏపీలోని పేదలకు మరో పండుగను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇల్లు లేని పేదలకు ఇవాళ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయనుంది. 30,75,000 మంది మహిళలకు ఇవి అందజేయనుంది. అంతేకాదు 15 లక్షలకు పైగా ఇళ్ల పనులు మొదలు పెట్టనుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. పేదల సొంతింటి కలను జగన్ ప్రభుత్వం సహకారం చేయనుంది. ఇవాళ మొదలయ్యే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ 15 రోజుల పాటు సాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హయాంలో చేపట్టిన 2,52,000 టిడ్కో ఇళ్లకు ప్రభుత్వం సేల్ అగ్రిమెంట్లు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. పేదలకు 300 చదరపు అడుగుల ఇళ్లను ఒక రూపాయికి అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే నవరత్నాల్లో భాగంగా దారిద్ర్యరేఖకు దిగువన నివసిస్తున్న నిరుపేదల సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఇళ్ల పథకాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అర్హుడైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని సంకల్పించారు జగన్. అందులో భాగంగానే ఇవాళ ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ అప్డేట్స్ మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి పంపిణీకి సంబంధించి ఏంటి వివరాలు? ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది. అయితే నవరత్నాలు పేదలకు ఇళ్ల స్థలాల పథకం ప్రారంభించి తర్వాత ఈరోజు పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొమరిగిరిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 లక్షల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టుకుపోతున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కడప నుండి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి సీఎం జగన్ చేరుకున్నారు. అయితే 1 గంటకి రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడ నుండి నేరుగా కూడా 1:30కి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కొమరిగిరి హెలికాప్టర్ లో చేరుకుంటారు. అయితే ముఖ్యంగా అక్కడ దాదాపు 3 గంటల వరకు కూడా కార్యక్రమం అయితే చేపట్టిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే 45 నిమిషాల పాటు పేదలను ఉద్దేశించి సీఎం జగన్ అక్కడ ఆ సభపై మాట్లాడనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాని తర్వాత కూడా ఇప్పటికే ఆ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ పోలీస్ అధికారులు కూడా మొత్తం ఏర్పడడానికి పూర్తి చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు దాదాపు 1200 మంది పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే ఏర్పాట్లు చేశారు. అక్కడ ఇప్పటికే దివి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మాత్రం అక్కడ పేదలకి నిరసన చేపట్టిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ పేదలు ఎవరు కూడా దాదాపు అక్కడ నిరసన వ్యక్తం చేయడం కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తర్వాత 3:45 పేదలు ఇళ్ల స్థల పంపిణీ కూడా అక్కడ సీఎం జగన్ చేరినారు. అయితే దీని తర్వాత కూడా 4:30కి హెలికాప్టర్ నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం దాదాపు పూరుపూడి ఎయిర్పోర్ట్ కి సీఎం చేరుకున్నారు. తర్వాత రాజమహేంద్రి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్లి సీఎం అక్కడ నుంచి నేరుగా కూడా అమరావతి వెళ్ళినారు. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు పోలీస్ అధికారులు అయితే మొత్తం అందరూ కూడా దాదాపు ప్రజలందరూ కూడా ఈ రోజు ఇల్లు పట్టాలు ఏ పంపిణీ దాదాపు దీంతో పాటు కూడా వారం రోజుల పాటు కూడా రోజుకి 1 లక్ష రూపాయలు చెప్పిన ఇక్కడ ఎమ్మెల్యేల తరఫున కూడా మొత్తం ముఖ్యంగా ఇల్లు పట్టాలు అయితే మాత్రం పేద పేదలకు అందించే విధంగా కూడా మొత్తం ఇక్కడ చేయనున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.